నమస్కారం డాక్టర్ వాసవి గారు నమస్తే అండి మేడం కొంతమంది ఏంటంటే మనం బాగా నమ్మేస్తుంటాం అది ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీలోనూ కావచ్చు నమ్మిన తర్వాత ఏంటి వాళ్ళతో మనం అన్నీ షేర్ చేసుకుంటాం మనకు బాధ ఉన్న కష్టమున్నా నష్టమున్నా ఉన్నా ఏది ఉన్నా సరే వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాం ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోవాలి అంత బాగా నమ్మి షేర్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనతో బాగానే ఉంటూనే మనతో నవ్వుతూ మాట్లాడుతూనే మన వెనకాల మనకు తెలియకుండానే గోతులు తవ్వుతూ ఉంటారు మళ్ళీ బ్యాడ్ చేసేస్తూ ఉంటారు దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారండి ఎందుకు అని అంటే నమ్మిన వాళ్ళే మోసం చేస్తే లోపల స్ట్రాంగ్గా అనిపిస్తూ ఉంటుంది కట్టి బాధ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇటువంటి వాళ్ళని గుర్తించాలంటే ఏ విధంగా గుర్తించవచ్చు అంటారండి కొంతమంది మనల్ని మోసం చేస్తున్నారని మనకు తెలిసినా సరే కొంతవరకు క్షమించేస్తూ ఉంటాం ఎంతవరకు క్షమించాలి ఎంతవరకు తీసుకోవాలి ఇలాంటి గుర్తించాలంటే ఏ విధంగా గుర్తించవచ్చు అంటారండి ఖచ్చితంగా అండి ఒక చిన్న విషయం చెప్పండి వెంకట్ గారు పాముకి ఎన్ని నాలుగు ఒక గుడ్డ రెండు కింద చీలి ఉంటుంది దగ్గర పెట్టుకుంటాం మనం అస్సలా ఎందుకు పాలు పోస్తాం అది కూడా పెట్టాను మెల కదా అది విషపురుగు కుట్టేస్తుంది కుక్క మరి కరుస్తుంది కాటుతో కూడా చచ్చిపోతాం కొంచెం విశ్వాసంగా అది కనపడుతుంది అండి మనం ప్రేమ చూపిస్తే మనం ప్రేమ చూపిస్తే చూపిస్తుంది ఇంకోటి ఏంటంటే పాముకి మీరు ఎంత పాలు పోసినా అది కక్కేది విషమే అది పాలు పోసినోడికి కూడా కాటేస్తుంది అండి అలాంటిది ఎంత నెమ్మదిగా ఉంటుంది అసలు నిజంగా ఈ పైకి లేస్తదా అన్న ధోరణిలో ఉంటుంది ఈ మనుషులు కూడా అలాంటి వాళ్ళేనండి రెండు నాలుగులు ఉంటాయి వీళ్ళకి మీతో చాలా మంచిగా ఉంటారు అస్సలు రంగు ఏంటి అన్నది వాళ్ళకు వాళ్ళకే తెలుసు మీకు ఒక యథార్థని చెప్పినా వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ సిబ్లింగ్స్కి కానీ అంటే అక్క చెల్లెల బ్రదర్స్కి కానీ వైఫ్ కూడా అలాంటి వాళ్ళ విషయం తెలియదు రీసెంట్గా ఒక కేసు వచ్చిందండి నాకు ఆయన మంచి బిజినెస్ చేసుకుంటున్నాడు వెల్ క్వాలిఫైడ్ పర్సన్ చూడ్డానికి ఎలా అంటే అసలు వెరీ డీసెంట్ ఓకే వెళ్ళయింది ఎలా అంటే ఇప్పుడు ఆయన టార్గెట్ ఏంటంటే ప్లే బాయ్ అంటారు కదా ఉన్న ఆడవాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడం సో అదే టార్గెట్ ఓకే సో ఆ విధంగా ఏం చేస్తున్నారంటే ఒకళ్ళు వర్కౌట్ అయ్యారు ఇద్దరు వర్కౌట్ అయ్యారు మంచిగా మాట్లాడితే ఏమవుతుంది ఫ్రెండ్లీగా మాట్లాడడానికి ఇది అవుతారు ఇంటెన్షన్ రాంగ్ ఉండకపోవచ్చు కానీ ఫ్రెండ్లీ ఇంటెన్షన్ ఉండొచ్చు కానీ అది కల మాట్లాడడానికైతే వెనకాట కదా ఎవరు అవును థర్డ్ ఇన్స్టెన్స్లో ఆయన రాంగ్ ఏంటి అన్నది బయటపడిపోయింది ఓకే ఇప్పుడు ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది అటు ఫ్యామిలీ దగ్గర చండాలం బాగా పేరెంట్స్ దగ్గర చండాలం ఉన్న సొసైటీలో కూడా చండాలం ఇంకెవరు మొహం కూడా చూడరు కానీ ఆ మనిషికి చీమ కుట్టినట్టు లేదండి వా అంత తిగ్డు స్కిన్ ఉంటారు వీళ్ళు ఓకే అంత మేరకు తెగించుంటారు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎంజాయ్మెంట్ అక్కడ అక్కడ నాకు పని అయిపోవాలి నేను ఇది అనుకుంటున్నాను ఇక్కడ అయిపోవాలి ఇమోషన్స్ సెంటిమెంట్స్కి వాళ్ళ జీవితంలో ప్లేసులు ఉండవండి ఇంకోటి ఇలాంటి వాళ్ళు ఎలా గుర్తించాలి ఎలా పక్కన పెట్టాలి అని అన్నారు ఒక్కటి నిక్కచ్చిగా మీకు మీరు చెప్పుకోవాల్సింది ఏంటంటేనండి మన పర్సనల్ విషయాలు మన ఫ్యామిలీ విషయాలు మన ఫైనాన్షియల్ విషయాలు మన మైండ్ సెట్ విషయాలు ప్రతిదీ ఒక చిన్న లైన్ ఉంటుందండి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటి ఎవరితో మనం షేర్ చేసుకోకూడదు అంటారు చూడండి పెద్దవాళ్ళు కలియుగల్లో మన నీడని మనం నమ్మలేమని అలాంటిది ఎవరో పర్సన్ ఎలా నమ్ముతారండి అలా మనం షేర్ చేసుకుంటే మనల్ని మనం ప్రాబ్లంలో వేసుకోవడం తప్ప బెనిఫిట్ చేసుకునేది లేదండి ఇక్కడ ప్రాబ్లమ్ వేసుకుంటుంది మనల్ని మనమే ఎవరో మనమే ఎఫెక్ట్ చేయట్లా మనల్ని మనమే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుని ఒక బుచ్చు క్రియేట్ చేసుకుని అందరూ పడిపోతున్నాం దట్స్ ఎట్ సో ఇది చూసుకుని మనం ఎంతవరకు ఎవరితో మాట్లాడాలి ఎంతవరకు మనం షేర్ చేసుకోవాలి ఎంతవరకు మనం వాళ్ళతో ఉండాలి అని చెప్పేసి మనం డిసైడ్ చేసుకోవాలి ఓకే కొన్ని ఇన్స్టెన్సెస్లో నమ్మేశాము కొన్ని ఇన్స్టెన్సెస్లో అన్ని షేర్ చేసేసుకున్నాము ఆ మనిషిని దూరం ఎలా పెట్టాలి కావాలి తెలిసిపోతుందండి మనకిప్పుడు వాళ్ళు వేరే మనిషికి డిస్కస్ చేస్తారు వాళ్ళు వేరే మనిషితో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ వేరే మనిషి వచ్చి అడగరా అండి మనం మనం ఈ మనిషితో మాట్లాడింది ఆ మనిషికి ఎలా తెలిసింది తెలిసిపోయింది కదా స్ప్రెడ్ అవుతుందని అంటే ఈ మనిషిని మనం నమ్మలేమని తెలుస్తుంది కదా ఇంకోటి ఈ మనిషి మనతో ఉన్నట్టే ఉంటారు వేరే వాళ్ళతో కూడా ఉన్నట్టే ఉంటారు ఒక ఆరు నెలలు అయితే మూడు నెలలు ఆరు దాకా నెలన్నర రెండు నెలలు అయితే కూడా మనకు తెలుస్తుంది మనిషి ఎలాంటి వాళ్ళని వాళ్ళ నడవడిక ఎలాంటిదని ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగం సెటప్లో ఇంట్లో ఉండే కన్నా ఆఫీస్లో ఉండేది ఎక్కువ సో అలాంటప్పుడు ఖచ్చితంగా మనం గుర్తించగలం గుర్తించినాక కూడా మనం ఇంకో ఛాన్స్ ఇచ్చి ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చి మళ్ళీ చూద్దాంలే అని మాత్రం అనుకోవద్దండి వీళ్ళు పాములు లాంటి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని బొసే కొడతారు తప్ప కుక్కలాగా విశ్వాసంతో ఉండరు ఎస్ సో కొంతవరకు మనం పర్సనల్ షేర్ చేసుకుంటున్నాం అని అంటే ఎంతవరకు చేసుకోవచ్చు ఎంతవరకు చేసుకోకూడదు అంటారండి పర్సనల్ ఈజ్ ఆల్వేస్ పర్సనల్ అండి ఓకే ఇప్పుడు చూడండి సైకాలజిస్ట్ దగ్గరికి వస్తారు సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చి వాళ్ళు కాన్ఫిడెన్షియాలిటీ అడుగుతారు మనం టూ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్షియాలిటీ ఇస్తాం వాళ్ళు వాళ్ళ లైఫ్ టోటల్గా షేర్ చేసుకుంటారు అంత మేరకు మనం నమ్మి షేర్ చేసుకుంటున్నారు ఇక్కడ ఏంటి ప్రొఫెషనల్ హెల్ప్ కోసం కాబట్టి షేర్ చేస్తున్నారు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నారు సంవత్సరం తర్వాత వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు ఎటో వెళ్ళిపోతారు అసలు మనతో ఉండనే ఉండరు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కెరీర్ ఓరియంటెడ్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకోవడానికి ఏదో ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు అలాంటి మనుషుల కోసం అంత పాసింగ్ క్లౌడ్స్ స్థిరంగా లేని వాళ్ళ కోసం మనం వాళ్ళ దగ్గర మన పర్సనల్ దట్ ఈస్ ఫ్యామిలీ మన ఫైనాన్షియల్ మన పిల్లల ఫ్యూచరు ఇది అద్ది ఇవి అవి మన కష్టాలు మన మైండ్ సెట్ మనకు రోగాలు అన్నీ షేర్ చేసుకుంటారు కొందరు ఇది ఎంతవరకు కరెక్ట్ లిమిట్ అంటూ ఉంటుంది కదా ఏదైనా వర్క్ వర్క్ మాట్లాడండి మీరు ఏం చేయాలనుకుంటున్నారు జస్ట్ సూపర్ఫిషియల్గా టు డే యామ్ వెరీ హ్యాపీ కామన్ ఇమోషన్ అది టు డే యామ్ శాడ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఫైన్ కామన్ ఇమోషన్ ఎందుకు నా పెళ్ళాన్ని తిట్టింది నేను పెళ్ళాంతో దెబ్బలాడాను ఇవన్నీ అవసరం లేదు ఓకే అవన్నీ కూడా చెప్పుకుంటారు ఇది లిమిట్ క్రాస్ అవడం అవుతుంది బికాస్ వైఫ్తో జరిగింది మీ పర్సనల్ అది తీసుకెళ్ళి ఇంకోటి దగ్గర పెడితే వాడు లీనియన్స్ తీసుకోడండి ఖచ్చితంగా ఎక్కడ అండి ఎక్కడ కూడా మీరు ఒక ఒకళ్ళు మీ మీరు చెప్పిన దాన్ని ఛాన్స్గా తీసుకుని మిమ్మల్ని ఆడుకునే ఛాన్స్ ఎవరికి ఇవ్వద్దు మేడం చాలా మంది ఎవరికి మీ కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి అడుగుతున్నారు కింద కామెంట్స్ కూడా చేస్తున్నారు కొంతమంది పర్సనల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంకొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పిల్లలతో ప్రాబ్లమ్స్ ఇటువంటి వాళ్ళు కొన్ని బయట చెప్పుకునే ప్రాబ్లమ్స్తో ఫేస్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ సెషన్ తీసుకోవాలి మీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవాలంటే ఏ విధంగా తీసుకోవచ్చు దీని ఛాన్సెస్ ఉన్నాయంటారా ఖచ్చితంగా ఛాన్స్ ఉందండి కింద నెంబర్స్ క్రాల్ అవుతుంది చూడండి ఆ నెంబర్కి కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ మీకు నా అవైలబుల్ స్లాట్స్ చెప్తారు ఆ స్లాట్స్ని బట్టి మీ ప్రాబ్లం ఏది ఉందో కూడా కాన్ఫిడెన్షియల్గా మీరు ఆ ఎగ్జిక్యూటివ్ ఏం చెప్పక్కర్లేదు ఏం ప్రాబ్లం ఏంటి అని కూడా చెప్పక్కర్లేదు మీ ప్రాబ్లం డైరెక్ట్గా నాకే చెప్తారు సొల్యూషన్ డైరెక్ట్ మీకే చెప్తాను ఎందుకంటే కొన్ని విషయాలు చాలా డెలికేట్గా ఉంటాయండి అందరితో మనం షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు దానివల్ల బెనిఫిట్ వచ్చేదేం లేదు సో కాన్ఫిడెన్షియాలిటీ మనం మెయింటైన్ చేసుకుని దానికి ఏ ప్రాబ్లమ్కైనా సొల్యూషన్ తీసుకుంటే ఆ కింద నంబర్స్కి కాంటాక్ట్ అండి అండ్ కొన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ గ్రేటర్ కమ్యూనిటీస్ అండ్ కార్పొరేట్ ఆఫీసెస్లో కూడా మీ సెషన్ కావాలి ఎంప్లాయీస్కి స్టూడెంట్స్కి అని చెప్పేసి అడుగుతున్నారు ఇటువంటి వాళ్ళకి మన ప్రోగ్రామ్ కండక్ట్ చేసే అవకాశం ఉందా ఎస్ అఫ్ కోర్స్ అండ్ ఆల్రెడీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం మనము మనకు కాంటాక్ట్ చేసిన వాళ్ళతోనే ఓకే కార్పొరేట్స్ ఐటీ సెక్టార్స్ ఆల్రెడీ కాంటాక్ట్ చేశారు ఓకే వాళ్ళకి ఆల్రెడీ మనం సెషన్స్ తీసుకున్నాము అలాగే కాదు స్కూల్స్ కానీ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ లేకపోతే సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ కానీ ఎన్జియోస్ కానీ ఎవరైనా కాంటాక్ట్ చేస్తే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మీ ప్రిఫరెన్స్ ఏంటి చెప్తే దాన్ని బట్టి మనం డిస్కస్ చేద్దామండి థ్యాంక్ యూ మేడం ప్లేషర్ అండి ప్లేషర్ సో చూశారు కదండి వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్